అడిగాను దేవుణ్ణి, దేవా నాకు ఇల్లు, ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు చర్చి ఎగ్గొట్టి, ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత దేవుణ్ణే ఎగ్గొట్టి, ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఒక పెద్ద టీవీ కొనుక్కొని ఆ ఎదురుగా కాలు చాపుకుని బైబుల్ లేకుండా, బాధ్యత లేకుండా, ప్రార్థన లేకుండా నువ్వు వెళ్ళకిల్లా దంసప్పుల్లో ఏవేవో కలుపుకుని ఆ ఇంట్లో సుఖపడుతూ ఉంటే నీ ఇల్లే నీకు ఉరుతడవద్దు, గుర్తెట్టుకో. నీకు ఇల్లు ఇచ్చిన దేనికి భోగ సౌభాగ్యాలు అనుభవిస్తావు. నీ ఇల్లు ఇచ్చాడు నీకు, ఇల్లుని చూసినప్పుడల్లా మోకాలేసి దేవా ఎందరికో ఇల్లు లేవు ప్రభా, ఎందరికో నీడ లేదు ప్రభా, ఎందరో పరకాల కింద ఉంటున్నారు ప్రభా, నాకు చట్టని గృహం ఇచ్చా ప్రభా, నీ ఇంట్లో ప్రార్థన చేసి దేవునికి బాధ్యత ఉంటావని నీకు ఇల్లు ఇచ్చాడు. నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? 1వ తారీఖు జీతం అందుకుని ఆ కొండారెడ్డి బురుజా దగ్గర పార్టీలు పెడతామని కాదు, నడ్డిరిసేస్తాడు ఏమనుకున్నా ఎలా పని చేసి. నువ్వు పార్టీలు పెట్టుకుని డ్రింకింగ్ పార్టీలు ఆ పార్టీలు, నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు దేవా? ఎందరికో డబ్బులు లేవు బ్రో, గుప్పడి మెతుకులు తినడానికి ఈ పట్టణంలో ఏడుస్తున్నారు, నాకు 1వ తారీఖు జీతం ఇస్తున్నావు, నీకు స్థుతులు కలిగిన నా భార్య పిల్లలతో నీకు బాధ్యత కొంటానని ప్రార్థన చేస్తావని ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎగ్గొట్టి తిరుగుతావని ఉద్యోగం ఇవ్వలేదు నీకు. పెళ్లి కానంత కాలం పెళ్లి లేదు, పెళ్లి లేదు, పెళ్లి లేదన్నాక, పెళ్లి చేసిన తర్వాత భార్య వచ్చిన తర్వాత భర్త వచ్చిన తర్వాత చర్చ కొట్టి మీరు పార్టీలని బీచ్లని పార్కులని ఇలా హైదరాబాద్ సిటీలని తిరిగితే ఇంకా అలా తిరుగుతూ వెళ్ళిపోతారు అంతే. దేనికి ఇచ్చాడు దేవుడు దీవుని మీకు? ఏదన్నా ఒక దీవుని మనకి ఇచ్చాడంటే ఆయనకు దూరం వెళ్తామని కాదు, నీకు నమ్మకంగా ఉంటాం ప్రభు. ఆయనకి ఎంత నమ్మకంగా ఉంటే అంత దీవిస్తాడు.